అసలు చాలా తక్కువ మంది కూడా అనుకోవద్దు ఒక 0.00% అట్లా 1%. రీసెంట్ గా సినిమా టికెట్ల విషయంలో చిరంజీవి గారిని అవమానించారని చిరంజీవి గారు రిక్వెస్ట్ చేయడం మనం చూసాం. అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు పిలిచి సన్మానించడం, పద్మవిభూషణ్ వచ్చిందని అవార్డు చేయడం ఎలా చూస్తున్నారు అన్న? పక్కపక్క ప్రాంతాల్లోనే రెండు స్టేట్లలోనే ఇంత డిఫరెన్స్ ఎలా చూస్తున్నారు? అది సినిమాది వేరే పాలిటిక్స్ వేరే కదన్నా. సినిమాకి పాలిటిక్స్కి 0 పాయింట్ అసలు మ్యాచింగ్ లేదు. అది షెట్ అంటే ఇది పాయింటింగ్ అంతే, వేరే ముచ్చట్లే దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉందన్న ఆంధ్రాలో? ఎక్కడన్నా ఆంధ్రాలోనా? ఆంధ్రాలో రోడ్ల గురించి మీకు తెలిసిందన్న. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే ఎక్కారనుకో, విజయవాడ హైవే పేరుకి విజయవాడ హైవే తప్ప ఎక్కడ రోడ్లు బొక్కలుంటే ఇంకా అక్కడ అనుకోవాలి మనం ఆంధ్రాలో ఎంటర్ అయిపోయినామని. సో దాని గురించి మాట్లాడుకో, హైవేలే బొక్కలు పడుతుండే, ఇంకా లోకల్లో ఉండే ఊళ్ళకి ఎట్లుంటాయన్నా కొన్ని చోట్ల రోడ్లే లేవు సరిగ్గా, ఇంకా అక్కడ కొంతమంది అసలు ఆ కొండలు కూడా కనిపిస్తాయి. ఎలక్షన్లు ఇంకొక 2 మంత్స్లో ఉన్నాయన్న టైంలో యాత్ర 2 మూవీ, వ్యూహం 2 మూవీ రావడం, రామ్ గోపాల్ వర్మ వ్యూహం 2 రావడం, ఇది ఎలక్షన్లకు ఎలా ఏ విధమైన ఎఫెక్ట్ చూపించేద్దాం? ఇక ఆయన రామ్ గోపాల్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. ఆ సార్ గురించి ఏంటంటే ఆయన ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తారు, ఎవరికి భయపడరు, అది అందరికీ తెలిసిన విషయమే కదా. కానీ ఆయన వైసీపీ పాజిటివ్ పర్సన్ అయిపోయాడు. పాజిటివ్ ఎందుకంటే ఇంకా సిచ్యువేషన్స్ అన్న, సిచ్యువేషన్స్ని బట్టి ఆయన కూడా చేంజ్ అయిపోతారు. ఇంకా ఆయననే చెప్తారు కదా, సిచ్యువేషన్స్ని బట్టి మార్చుకోవాలని చెప్పేసి ఆయన చేంజ్ అయిపోయినాడు. గురుగారు ఆయన చెప్పిన మాట ఆయన పాటించకపోతే ఎట్లండి? సో మళ్ళీ నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు ఆంధ్రాలో? నాకు ఆంధ్రాలో నా సైడ్, ఇంకా వేరే వాళ్ళ ఉద్దేశాలు నాకు తెలియదండి, నా సైడ్ నుంచి అయితే కంపల్సరీ చంద్రబాబు నాయుడు వస్తేనే ఆంధ్రాకు ఒక లైఫ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏ విధమైన డెవలప్మెంట్ అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు నెక్స్ట్ చెప్పాలి? యూత్లకి అయితే కంపల్సరీ జాబ్స్ ఇస్తారండి, యూత్లకి డోకా ఉండదు దాంట్లో గురించి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మన ఈ రెండు స్టేట్స్ సపరేట్ అవ్వకముందు హైదరాబాద్ని ఎట్లయితే డెవలప్ చేస్తారో నెక్స్ట్ ఆంధ్రాని కూడా అంతే డెవలప్ చేయొచ్చు కదా. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే బాగుపడే వాళ్ళు ఎవరు, అంటే ఏ పార్టీ ఏ టైప్ ఆఫ్ పీపుల్ బాగుపడతారు అని? ఇంకా చంద్రబాబు నాయుడు గురించి సైడే చెప్పాలంటే ఇంకా క్యాస్ట్ పరంగా అయితే బాగుంటుంది అన్నట్టు. సో ఎందుకంటే అందరు నాయుడీసే ఉంటారు దాంట్లో కూడా. సో చౌదరీస్ వాళ్ళనే చూసుకుంటారు తప్ప వేరే జనాలని అట్లా చూడరు. అదొక నెగిటివ్, ఇంకా క్యాస్ట్ పరంగా చూసుకుంటే అదొక నెగిటివ్.